హలో, నేను డాక్టర్ రాగిని, ఫర్టిలిటీ కన్సల్టెంట్, Ferty9 బ్రాంచ్ సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు నేను డిస్కస్ చేసిపోయే టాపిక్ రికరెంట్ ప్రెగ్నెన్సీస్, అంటే ప్రెగ్నెన్సీ లాస్ దేని ఎందువల్ల అవుతుంది, మోస్ట్ కామన్ రీజన్స్ ఏముంటాయి, మేనరికం ఏమన్నా సంబంధం ఉంటుందా దీనికి, ప్రెగ్నెన్సీ లాస్కి అనేది తెలుసుకుందాం ముఖ్యంగా. సో చాలా పేషెంట్స్ వస్తారు, మేడం మాకు ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అది నిల్చోట్లేదు, వచ్చినా కూడా అది అబ్నార్మల్ బేబీస్, అంటే ఏదో రకంగా అవి హెడ్ బాగాలేదు, లేదంటే హార్ట్ బాగాలేదు, లేదంటే చేతులు బాగాలేదు అట్లా అనేసి టర్మినేట్ చేస్తున్నారు అనేసి అంటారు. అప్పుడు మేము దాని గురించి కనుక్కోవాలంటే వాళ్ళ హిస్టరీ చూసినట్లయితే వాళ్ళ చిన్న వయసు అయినా సరే, మ్యారేజ్ అయ్యి రీసెంట్ 2-3 ఇయర్స్ అయినా సరే, వాళ్ళు మేనరికం సంబంధం ఉన్నట్లయితే కొన్ని రకమైన జెనెటిక్ టెస్ట్లు అనేది చేయాల్సి వస్తుంది. జెనెటిక్ టెస్ట్లు ఎందుకు ముఖ్యం, మేనరికం వాళ్ళకి బేసికల్గా ఇట్లా రిపీటెడ్ అబార్షన్స్ అయినట్లు, ఎందుకంటే కొన్ని మేనరికంలో ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళున్న జనరేషన్లో అంత నార్మల్ ఉన్నా సరే, వాళ్ళు వంశం నుంచి ఏదైనా క్యారియర్, అంటే జెనెటిక్ క్యారియర్లో ఏమైనా రెసెసివ్ జీన్స్ అనేది క్యారీ చేసినట్లయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో అది కనిపించేలాగా ప్రెజెంట్ అవుతుంది అన్నమాట. అంటే వాళ్ళు ఏమన్నా దగ్గర సంబంధం ఉన్నట్లయితే అది రెసెసివ్ అనేది క్యారీ చేసినట్లయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మీద దాని ప్రభావం చూపిస్తుంది. సో ఇది ఏ రకంగా మనం టెస్ట్ చేసుకొని కనుక్కోవచ్చు అన్నట్లయితే, వీళ్ళకి బేసిక్గా ఒక క్యారియోటైపింగ్ టెస్టింగ్ అనేది ఉంటుంది అన్నమాట. క్యారియోటైపింగ్ టెస్టింగ్లో వాళ్ళకి నార్మల్గా ఏదన్నా జీన్ డిలీషన్స్ ఉన్నాయా లేదంటే డూప్లికేషన్స్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చాక వాటిని టెస్టింగ్కి కూడా పంపించవచ్చు. ఓకే, అది ఎందువల్ల అబ్నార్మాలిటీ ఉంది, ఏ జీన్ అబ్నార్మాలిటీ ఉంది ఆ బేబీలో అనేది మనం టెస్ట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే, ఒకవేళ ప్రెగ్నెన్సీ రిపీట్ అట్లనే అయితే ఆ సేమ్ టెస్టింగ్ అనేది మనం యూజ్ చేసుకొని ఇదే రీజన్ అనేది కనుక్కునే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి దీంట్లో ముఖ్యంగా అడ్వాన్స్మెంట్ ఏమొచ్చింది అంటే ఐవీఎఫ్ వచ్చింది. ఐవీఎఫ్లో ఇప్పుడు మనకి రీజన్ తెలిసింది, అంటే ఈ జీన్ డిఫెక్ట్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది ఆగిపోతుంది, ప్రెగ్నెన్సీ అనేది అబ్నార్మల్గా ఏర్పడుతుంది. అంటే ఆ జీన్ డిఫెక్ట్ అనేది మనం బేబీస్ తయారు చేసి ఆ బేబీలో ఉందా లేదా అని కనుక్కోవచ్చు. సో జెనెటికల్గా ఏమన్నా ట్రాన్స్మిషన్ ఉంటే ఏ జెనెటిక్ ప్రోబ్ అనేది డిఫెక్ట్ ఉందో ఆ జెనెటిక్ ప్రోబ్ టెస్టింగ్ చేసి మనకి ముందు అట్లా అవ్వకుండా చేసే ఛాన్సెస్ చాలా వరకు మనకి అడ్వాన్స్మెంట్లో తెలిసింది. సో ఐవీఎఫ్లో అడ్వాన్స్మెంట్ ఏంటంటే పీజీటీ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్, దానివల్ల టైప్స్ ఉంటాయన్నమాట. అంటే అది జస్ట్ అబ్నార్మల్ క్యారియోటైపింగ్, అంటే జెనెటికల్ యూప్లాయిడ్ అన్యూప్లాయిడ్ దానివల్ల వస్తుందా, అంటే ఒక 3rd మంత్లో ఒక స్కాన్ చేస్తారు బేసిక్ ఎర్లీ టీఫా అనేసి, దాంట్లో ఏంటి అనేది చూసుకొని అది అబ్నార్మల్గా ఉంటే మోస్ట్లీ అది క్రోమోజోమల్ డిఫెక్ట్, అంటే జెనెటికల్గా బేబీ బాలే, వాళ్ళ వంశంలో నుంచి రాకపోయినా జెనెటికల్గా బేబీ నుంచి అది బాగాలేదు ఛాన్సెస్ అట్లా ఉంటే ఆ రకంగా టెస్టింగ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే బికాజ్ మేనరికం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, దానికి వేరే రకంగా టెస్టింగ్ ఉంటుంది, పీజీటీ ఎస్ఆర్ పీజీటీఎం అనేది. సో ఇంకా బెటర్గా మనకి టెస్టింగ్ ఏంటంటే ప్రీవియస్ అబార్ట్ అయిన బేబీస్ ఎందువల్ల అబార్ట్ అయింది రీజన్ తెలిసినట్లయితే, చాలా వరకు అట్లా అబ్నార్మల్ బేబీస్కి ఫస్ట్ మనము టర్మినేట్ చేసే ముందు, అంటే ప్రెగ్నెన్సీ తీసే ముందు అవి టెస్టింగ్కి పంపించమని చెప్తాం. టెస్టింగ్ చేసినాక చేస్తే మనకి ఒక బ్యాకప్ కాపీ లాగా ఉంటుంది, అంటే ఫర్దర్గా ఇదేమైనా ట్రాన్స్మిషన్ ఉంటే చెకింగ్ చేసేది. సో ఇవన్నీ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్తో మనము మ్యాక్సిమం అబ్నార్మల్ బేబీస్ని అవాయిడ్ చేసి ప్రాబ్లీ గుడ్ బేబీస్ని ఇచ్చే ఛాన్సెస్ చాలా వరకు మనము సక్సెస్ చేసేయచ్చు ఈ ఐవీఎఫ్ జెనెటిక్ టెస్టింగ్తో. అండ్ దీనికి కావాల్సిన ఏదన్నా డౌట్స్ ఉన్నట్లయితే Ferty9కి వచ్చి కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.